నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు దుద్దమెట్ల బాలరాజు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాజకీయాల పరిస్థితి గురించి. కానీ బీసీ కులగణన అంటూ ఈ మధ్య ఒక అంశం అయితే బయటకు వస్తూ ఉంది, మరి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ కులగణన అనే అంశాన్ని రాజకీయంగా బాగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ వాళ్ళు, కరెక్టేనా లేదా ఏంటి పరిస్థితి? 100% వారు విడుదల చేసిన పార్టీ నేను జీవో ఏదైతే ఉందో, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి జీవో 49లోనే ఇది ముందుకు పోదని చెప్పేసి అలా పేరా నెంబర్ 5లో పొందుపరిచి ఉంది. పేరా నెంబర్ 5లో ఏమని పొందుపరిచి ఉంది? గతంలో కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ స్టేట్ కేసు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర గవాలి వర్సెస్ యూనియన్ ఆఫ్ స్టేట్ ఇండియా కేసు కావచ్చు, ఈ రెండు అంశాలను పొందుపరుస్తూ ఆ కోర్టు తీర్పును లోబడి ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పినారు. ఆ కోర్టు తీర్పులు ఏం చెప్పినవి? ఏది కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర గవాలి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, ఈ రెండు కేసులు ఏం చెప్పినవి? డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి, రెండు అదేవిధంగా బీసీల యొక్క విద్యాపరమైన, ఉపాధిపరమైన, రాజ్యాంగ రాజకీయపరమైన, ఆర్థిక పరమైన, సామాజిక పరమైనటువంటి అంశాలను తేల్చాలని చెప్పి చెప్పినారు. మూడో పాయింట్ ఏదైతే ఉందో, మీరైతే త్రిబుల్ టెస్ట్ ప్రకారం మూడు అంశాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపితే 50% స్లాబ్ మించొద్దని చెప్పి చెప్పినారు. కాబట్టి ఆ రెండు తీర్పులకు లోబడి డెడికేషన్ కమిషన్ పనిచేస్తుందంటే ఖచ్చితంగా 50% మించి రిజర్వేషన్ ఇవ్వడం తేలిపోయింది. మీరు ఇచ్చిన 49 జీవో ఏదైతే ఉందో, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇచ్చిన జీవోలోనే తేలిపోయింది కదా, మీరు 50% రిజర్వేషన్ మించమని చెప్పేసి. కాబట్టి ఒక అంశం దీని గురించి మీరు ఏమంటున్నారు, 50% కంటే మించకూడదని మీరు అంటున్నారు. కానీ మొన్న మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చే పర్యటనకు సందర్భంగా వాళ్ళు ఒక కొన్ని హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. 52% నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, అది కూడా బీసీలకి. బీసీలకి చాలా పెద్దపీట వేస్తున్నాం మేము, కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రాపకండా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న అంశం, ఆ హోర్డింగ్ ద్వారా వాళ్ళు చెప్పే అంశం. మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే 11,000 పైచీలకు ఉద్యోగాలు మేము కల్పిస్తున్నాం బీసీలకి అంటున్నారు. నేను ఏం చెప్పాలి, అది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి తెలుసనాలనా తెలవదనాలనా? అసలు బీసీల రిజర్వేషన్ ఎంతనో తెలుసా ఉద్యోగ రంగాల్లో? అసలు ఉద్యోగ కల్పనలో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉందో తెలుసు? అసలు కేంద్ర ప్రభుత్వంలో 27% ఉద్యోగాలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇవాళ మరి కొత్త 52% ఉద్యోగాలు అట్టిస్తాడు నేను అంటా ఉన్నాను. ఇవాళ నేను మాట్లాడే మాటలు తుక్కులకు మాటలు తప్ప ఏం లేదు. పై అంటున్నా అనేక సార్లు చెప్పిన సీఎం కేసీఆర్ గారు మాట్లాడినా, దూదిమెట్ల బాలయ్య యాదవ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినా, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారి పైన ఈ రేవంత్ రెడ్డి గారు చేసే ప్రకటనల విషయంలో కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారి పైన చేస్తున్న ప్రకటనలు కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క కుర్చీ సీఎం కుర్చీ పిచ్చోడి చేతిలో రాయి మారింది, పిచ్చోడి చేతిలో రాయి ఎటు ఇస్తుందో అది ఇస్తా ఉన్నాడు. నేను ఏం చెప్పాను, ఇలా బీసీలకు ఉద్యోగ రంగాల్లో ఎంత రిజర్వేషన్ తెలియదు ముఖ్యమంత్రికి, 52% ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు ఎంతో తెలుసు అసలు ఎనకు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల వెనకాల అర్థం ఉందా, దాని అర్థం ఏందో పరదం ఏందో తెలియదు, దాని మీద విశ్లేషణ చేస్తాడో తెలియదు. ఏదో అప్పుడు మాట్లాడంటే మాట్లాడాలి. ఓసీలకు నేను ఇంత ఇచ్చిన, బీసీలకు నేను ఇన్ని ఉద్యోగాలు, ఇంతమంది క్వాలిఫైయరు, అసలు గ్రూప్ 1లో ఎంతమంది ఉద్యోగాలు క్వాలిఫైయర్? అసలు గ్రూప్ 1లో మెయిన్స్కి 31,000 మంది క్వాలిఫై అయినారు. మరి 70,000 అని చెప్తున్నాడు ఆయన ఒక స్పీచ్లో చూస్తే, 17,000 చెప్పకుండా 70,000 అని చెప్తా ఉన్నాడు. ఇక నేను ఇవాళ ఒకటే బ్రదర్, ఇవాళ బీసీ కులగణన పేరుతోటి ఇవాళ మళ్ళా బీసీలను కాంగ్రెస్ పార్టీ వంచే ప్రయత్నం చేస్తా ఉంది. నేను చెప్పట్లే ఈ మాట, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనే చెప్తా ఉన్నాడు. ఇలా నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఆయనే చెప్తా ఉన్నాడు. ఇలా తీన్మార్ మల్లనే ఇలా రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన ధ్వజమెత్తా ఉన్నాడు. ఇలా శాంతి భద్రత గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలే, ఇవాళ వాళ్ళ ఎమ్మెల్సీగా గెలిచిన జీవన్ రెడ్డి గారు ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయన చెప్తా ఉన్నాడు అయ్యో నా అంచరుని కాపోలేకపోయిన గంగిరెడ్డిని ఇదేం పాలన రాయని ఇదేం శాంతి భద్రత చెప్పి ఆయనే అంటా ఉన్నాడు. ఇవాళ వాళ్ళ గుమ్మల మోహన్ రెడ్డి అని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డికి ప్రధాన అనుచరుడు, ఆయన ఎక్స్ డెప్యూటీస్ గా పనిచేసిండు, ఒక కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త చెప్తా ఉన్నాడు, అయ్యా 6 గ్యారంటీలు అని చెప్పినాము, ఒక్క గ్యారంటీ కూడా ఇవాళ ఊళ్ళో అమలు చేయే పరిస్థితి లేదు. ఇలా జనమంతా మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏం చెప్పమంటామని అడుగుతా ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్పినారు, ఇవాళ ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మొత్తం చెప్తా ఉంది, ఇలా కళ్ళాలలో ఒడ్లు నా వర్షం వచ్చి సకాల వర్షాలు వచ్చి తడిచిపోతా ఉన్నవి, తేమ శాతం అనేది 17% ఉంది, దాన్ని పెంచితే బాగుంటుంది అని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఇలా కళ్ళాలు ఏదైతే ఉన్నారో మీరు కొనుగోలు కేంద్రాలని 7,525 ఓపెన్ చేస్తామన్నారు, ఇలా సగం కూడా సగం ఓపెన్ చేయని పరిస్థితి, అదే గున్నిబాగులు ఇవ్వని పరిస్థితి, అదేవిధంగా కోత పేరుతోటి ఇలా సుమారు 6-7 కిలాలు కోత పెడతా ఉన్నారు, ఇవాళ అనేక రకాలకు ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇవాళ మీరు ఇస్తా ఉన్న బోనస్ ఏదైతే ఉందో 500 బోనస్ ఇస్తామన్నారు, అన్ని ఓట్ల రకాలకు ఇస్తామన్నారు, ఇవాళ సన్న ఓట్లకే చెప్పినారు, ఆ సన్న ఓట్లకు కూడా ఇవాళ 500 ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మద్దతు ధర ఏదైతే ఉందో 2,350 రూపాయలు, దానికి 500 కలుపుకుంటే
28,50 కనీసం సన్న ఓట్ల కన్నా రావాలి. కానీ ఆ సన్న ఓట్లలో కనీసం 37-37 రకాలు అని చెప్పి చెప్పినారు, రకాలను గుర్తించినట్ల ఇవాళ 100 కొర్రీలు పెడతా ఉన్నారండి. ధాన్యం కొనుగోలు కూడా 100 కొర్రీలు పెడతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి కొర్రీలు ఉండేనా? ఎంత ధాన్యం వస్తే అంత ధాన్యం కళ్ళాలకు వచ్చింది. ఆ కళ్ళాలకు రావాల్సినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయలేని ఈ సొంత నాయకులు చెప్తా ఉన్నారు కదా, అయ్యా ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నాము, ముసలోళ్ళకు పింఛన్ ఇవ్వలేకపోతున్నాము, ఊళ్ళల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నీకు సొంత పార్టీ నాయకులు, అది మా మంత్రి గారి కోమరెడ్డి వెంకరెడ్డి మీటింగ్ సమక్షంలో చెప్పారు కదా, గుమ్మల మోహన్రెడ్డి పేరు కూడా చెప్తాను నేను, మీరు వీడియో కూడా తీసుకొచ్చుకోండి, మీ టీవీలో దొరికితే కూడా నేను అంటా ఉన్నాను. కాబట్టి అలా ఒకవైపు శాంతి భద్రతలు బాగలేవని చెప్పేసి మీ సొంత పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒకవైపు బీసీలకు మీరు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది, నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుందని చెప్పేసి మీ తీన్మారు మల్లయ్య గారు మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు. ఇలా ఒకవైపు మీ గుమ్మల మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు చేయట్లేదు, ముసలిలో పింఛన్ ఇవ్వట్లేదు, ఆర్గానిక్ అమలు చేస్తా అని చెప్పేసి ఒక ఎక్స్ డెప్యూటీస్గా పనిచేసింది ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డికి రైట్ హ్యాండ్గా మాట్లాడుతున్నాయన మంత్రి కోమరెడ్డి గారి సమక్షంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక నేనేం మాట్లాడాలి బ్రదర్, ఈ కులగణన విషయంలో ఏదైతే సర్వే చేపడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఈ సర్వేలో కొన్ని అంటే క్యాస్ట్ అంశం అనేది ఓకే కానీ అంటే మిగతా విషయాలు కొన్ని అందులో ఇన్వాల్వ్ చేసిన అంశాలు కానీ దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇంత మా చరిత్ర మీకెందుకు అన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మీరు అవసరం అనుకుంటున్నారా అండి అంత డేటా అవసరం? ఇలా ఒక బీసీ నాయకుడుగా, బలీన వర్గాల నాయకుడుగా, మీరు ఒకవేళ నిక్కచ్చిగా మీకు దృఢమైన సంకల్పంతో బలీన వర్గాలకు న్యాయం చేయడం కోసమే ఈ కులగణన అంటే 100% దాన్ని ఆమోదిస్తాం. కానీ ఇలా మీరు ఇచ్చిన 49 జీవోలోనే, మీరు ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్లోనే 5వ నెంబర్ పేరాలో ఉన్నది స్పష్టంగా, కోర్టు తీర్పు లోబడే ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి. ఏ కోర్టు తీర్పులు పనిచేస్తుంది? 50% సీలింగ్ అనేది ఎత్తివేయకుండా 50% పై రిజర్వేషన్ బీసీలకు కల్పించలేము. మీరు 42 ఎట్లా కల్పిస్తారు అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడగాలి. నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈయనకాడ ఏమైనా మంత్రదండం ఉందా, లేకపోతే మోడీ గారిని ఏమైనా ఒప్పిస్తాడా మెప్పిస్తాడా, మరి అమిత్ షాతో ఏమన్నా బేరసారాలు కలుపుకుంటా ఉన్నాడా, నేను రేవంత్ రెడ్డి గారిని అడగాలి. మీరు ప్రశ్నలు పోయి నేను అడుగున్నది ఏంటంటే, ఇవాళ కులగణన కానీ బీసీ గణన కానీ ఇవాళ 75 క్వశ్చన్లు అటవి 2 టైపులుగా, 56 క్వశ్చన్లు ఒక టైపు, 19 క్వశ్చన్లు ఒక టైపు ఉన్నాయట. మరి ఈ 75 క్వశ్చన్లు అడిగి ఏం చేస్తారు వాళ్ళు, ఎందుకు చేస్తారు? ప్రజాపాలన దరఖాస్తులు కూడా లక్షలాది తీసుకున్నారు, ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు కూడా లక్షలాది దరఖాస్తులు తీసుకున్నారు. ఏమన్నారండి, ఏ డిసెంబర్లో చేస్తున్నాం, జనవరిలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇవాళ డిసెంబర్ ఎప్పుడు పోయింది, ఇవాళ 11 నెలలు అవుతుంది. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా మీరు సేకరించిన సమాచారం ఏంది, ప్రజలకు ఒరిగింది ఏంది, ప్రజలకు ఇచ్చింది ఏందో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలని చెప్పి నేను అడుగుతాను. నేను ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు ఎట్లయితే ఇవాళ బుగ్గిపాలనియో, రేపు బీసీ కలుగన్న పేరుతో కూడా ఈ దరఖాస్తుల్ని మళ్ళా బుట్టదాఖలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని నేను అంటా ఉన్నాను. ఎందుకంటున్నంటే ఇలా 1953-55లో కాకా కాలేర్కర్ కమిషన్ అనేది వేసినారు బీసీల స్థితిగతులు అధ్యయనం చేయడం కోసం. ఆ కాకా కాలేర్కర్ కమిషన్ మార్చి 30వ తారీఖు 1955లో రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కు. మరి ఆ కాకా కాలేర్కర్ కమిషన్ అమలు చేయకుండా మరి ఇలా ఆ రోజున ఇందిరాగాంధీ గారు, ఆ రోజున నెహ్రూ ఎందుకు బుట్టదాఖలు చేసినాడు? పాపం ఎవరిది, నెహ్రూ అంటే కాంగ్రెస్ పార్టీదే కదా. తదనంతరం 1979లో బీపీ మండల్, బుందేశ్వర్ ప్రసాద్ మండల్ నాయకత్వంలో బీసీ కమిషన్ వేసినారు ఆ రోజు. మరి ఆ బీసీ కమిషన్ 1979 అయిపోయిన తర్వాతకి 79 డిసెంబర్ 31కి దాన్ని రిపోర్ట్ చేసినారు గవర్నమెంట్కి. మరి ఎందుకు 1980 నుంచి 90 వరకు ఎందుకు అమలు చేయలేకపోయినారు? 80లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంది, 80లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి రాజీవ్ గాంధీ మరి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, ఎందుకు ఆ రోజు బీసీ కులగణన మీద మీరు ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఎందుకు ఆ బీసీ బీపీ మండల్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారాలను మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు కదా? అంటే 1950 నుంచి నేటి వరకు బలీన వర్గాల్ని వంచింది, హింసించింది, రాజకీయంగా అణచివేసింది, బీసీలను అనగదొక్కింది, ఓబీసీలు అంటే చిన్నచూపు చూసింది. ఈ రాష్ట్రంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో సకల దరిద్రాలు ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో బడుగు బలీన వర్గాల అణచివేతకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తగుదులమ్మ అన్నట్టు, దొంగే దొంగ అన్నట్టు, మరి ఇవాళ 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చేట ఇవాళ నీ సంతాప సభ పెట్టినట్టు, ఇవాళ రాజీవ్ గాంధీ గారు అమలు చేయలేరు, ఇందిరాగాంధీ అమలు చేయలేరు, నెహ్రూ అమలు చేయలేరు కమిషన్ల యొక్క రిపోర్ట్లని. కానీ ఇవాళ వచ్చేసి 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి ఇలా సంతాప సభ పెట్టినట్టు మేము బీసీలకు ఏదో చేస్తామని చెప్పేసి ఇలా పొడుస్తా ఉన్నాడు.
ఆ పొడుసుడు అంతా మహారాష్ట్ర ఎలక్షన్ల కోసమే బ్రదర్. ఎందుకంటే ఇవాళ మహారాష్ట్రలో పెద్ద నడుస్తా ఉంది అక్కడ చర్చ. ఎందుకు అడుగుతా మహారాష్ట్రలో అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నడుతా ఉన్నారు, మీరు రిజర్వేషన్ ఇస్తారని అడుగుతా ఉన్నారు. మేము ఇయ్యము అని ఇస్తాము అంటే మీరు ఎందుకు తెలంగాణ ఇవ్వలేకపోయారు? ఎస్, ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు కదా, కులగణన 6 నెలల లోపల చేస్తాము. 6 నెలల లోపల కులగణన బీసీ గణన చేసి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో. బీసీలు మోసం చేస్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్? కనబడుతుంది కదా, మీరు ఇంత ఉద్యమం చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ మోసం చేస్తే మరి తిరగబడరా బీసీ? 100% ఇక బీసీలు వాళ్ళతో ఓలు ఉన్నారు బ్రదర్. నేను అంటా ఉన్నాను ఇది అలా, వీరు అనేక సంవత్సరాలుగా బీసీలు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలిసినప్పటికీ తెలిసింది కాబట్టి ఇలా మరాఠా ఏదైతే రిజర్వేషన్లు మహారాష్ట్రలో అడుగుతా ఉన్నారో వాళ్ళు అడుగుతా ఉన్నారు, అయ్యా మీరు తెలంగాణలో ఎట్లయితే 6 గ్యారంటీలు ఇచ్చి అక్కడ అన్యాయం చేశారు ప్రజల్ని, మరి ఇక్కడ 5 గ్యారంటీలు ఇచ్చారు మహారాష్ట్రలో, మరి కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చారు, ఇక్కడ 5 ఇచ్చారు, హిమాచల్ ప్రదేశ్లో 10 ఇచ్చారు, మరి 5 గ్యారంటీలలో మరి మీరు ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మరి అక్కడ కులగణన చేస్తామన్నారు కదా, 42% ఇస్తున్నారు కదా తెలంగాణ, ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు అని చెప్పేసి మహారాష్ట్రలో ఆ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఈ మహారాష్ట్ర ఎలక్షన్ ఫ్లేవర్ కోసము తెలంగాణలో రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు తప్ప బీసీల మీద ప్రేమ కాదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇవాళ బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీగా మేము చేసినాం. ఇవాళ బీసీలలో ఉన్నటువంటి ఏదైతే గౌడన్నల విషయంలో కావచ్చు, నేతన్నల విషయంలో కావచ్చు, యాదవ్ కుర్మ సోదరుల విషయంలో కావచ్చు, పద్మశాలీల విషయంలో కావచ్చు, మున్నూరు కాపుల విషయంలో కావచ్చు, కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్రంగి, చిన్న చిన్న జాతులను కూడా గుర్తించి వాళ్ళకి ఎంబీసీ ఏదైతే ద్వారా ఎంబీసీలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, అదేవిధంగా ఎంబీసీల సంబంధించిన బీసీ బంధు పెట్టాం, అదేవిధంగా యాదవుల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని పెట్టాం, ముదిరాజుల కోసం చేపల పంపిణీ పథకాన్ని పెట్టాం, అదేవిధంగా ఇలా మున్నూరు కాపులు మిగతా రైతులు ఏదైతే వ్యవసాయం ఆధారపడే వాళ్ళకు రైతు బంధు, రైతు రుణమాఫీ సంబంధించిన స్కీములు పెట్టాం, అదేవిధంగా రైతు బీమా పెట్టాం, అదేవిధంగా ఇలా గౌడన్నల కోసం అనేక కార్యక్రమాలు చేశాం, నేతన్నల కోసం ఇలా బతుకమ్మ చీర లాంటి ప్రోగ్రాం పెట్టాం. అంటే సకల కులాలు సకల వర్గాలను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ బీసీలకు కూడా ఇలా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా బ్రదర్ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ లేవు. ఎమ్మెల్యే తర్వాత సెకండ్ పోస్ట్ అయినటువంటి సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ ఉందో ప్రోటోకాల్ పోస్ట్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా కల్పించాలి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఇలా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ కల్పించే చరిత్ర మాది. ఒకవైపు బీసీలను ఎదగాలని గుర్ఖ పాఠశాల పెట్టింది మేము, బీసీలను ఇలా దళితులు ఎదగాలని చెప్పేసి దళిత బంధు స్కీమ్ పెట్టింది మేము, ఇలా దళితుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం గుర్ఖ పాఠశాల పెట్టింది మేము. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని వంచిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసుకొని ఇలా అన్ని వర్గాల ప్రజల్ని ఇలా నడి సంద్రంలో వదిలిపెట్టి ఇలా ఓన్లీ ఒకటే పట్టుకొని ఉన్నాడు, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, అదేవిధంగా హరీష్ రావు గారిని తిట్టాలి, ఎవడని అడిగితే అని మీద కేసులు పెట్టాలి, రైతు రుణమాఫీ రాలేదని అడిగింది అనుకోండి జర్నలిస్టులు పోయిరుగా బ్రదర్, నేను అడతలేను. ఇలా నీ కొండారెడ్డి పల్లెలో జర్నలిస్టులు పోయి వెరిఫై చేస్తే 1400 మందికి 400 మందికి కాలే రుణమాఫీ, మరి ఇంకా 1000 మందికి కాలే కాలేదు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టినావు. ఇవాళ డిఎస్సీ వేయమని చెప్పేసి అడిగితే ఉస్మాన్ షెడ్కి వచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టినావు. గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమయ్యా నువ్వు చెప్పినావు కదా, 1 స్టాండర్డ్ పిలుస్తున్నది నువ్వే, మరి గ్రూప్ 1 పోస్టులు పెంచుతున్నది నువ్వే, మరి 45 ఏదైతే 55 జీవో వచ్చిందో ఆ 55 జీవో వ్యతిరేకంగా నువ్వు ఇలా 29 జీవో తీసుకొచ్చినావు, దాన్ని రద్దు చేయమంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వే, ఇవాళ రుణమాఫీ చేయంది నువ్వే, వరద బాధ్యతలు ఆదుకుంది నువ్వే, ఇవాళ ముసలమ్మలకు పింఛన్ ఇయ్యంది నువ్వే, తులం బంగారం ఇయ్యంది నువ్వే, అదే స్కూటీలు ఇయ్యంది నువ్వే, ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇయ్యంది నువ్వే, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించిన అమలు చేయండి నువ్వే, ఇవాళ ఓన్లీ ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క స్కీమ్ లేదండి.